అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం తిమ్మాపురం గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. తెల్లవారుజామున తన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో సుమారు 20 గొర్రెలు దాకా మృతి చెందాయని గొర్రెల మంద యజమాని కన్నీరు మున్నీరు అయ్యాడు. తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితులు ఓపయ్యాడు. यह तिम्मापुर ग्राम में यह गोर्रेलु सिरतपुल्लुलु मरि अनेक कुक्कलु ई रकंगा संपुता उन्नायि काबट्टि मरि प्रभुत्वं वेंटने वीळ्ळकि मन गोर्रेल कापुरुलकि नष्टपरिहारं इव्वालनि चेप्पेसि अनेक सार्लु कूडा मरि प्रभुत्वानिकि कोर्ता उन्नां. एंदुकंटे मुख्यंगा ई गोर्रेल कापुरुलकु कूडा इवाल नीळ्ळु कावालंटे कूडा ई नीळ्ळु कूडा लेवु. ప్రభుత్వం కూడా ఒక బోర్ ఒక గ్రామ పంచాయతీలో ఒక బోర్ వేసి ఈ గొర్రెల కాపరిని ఆదుకోవాలని చెప్పేసి ఆ రకంగా కూడా మేము అనేక సార్లు కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరపున ధర్నాలు కూడా చేసినాం. కానీ ఇంతవరకైనా ప్రభుత్వం స్పందించలేదు. రైతు యొక్క గొర్రెల కాపరులు దొడ్ల దగ్గర కుక్కలు ఏదో చిరుతపులు తిరుగుతుంది సంచారం చేస్తుందని చెప్పేసి కుక్కలు నక్కలు అదేక విధంగా అనేక విధంగా వాళ్ళకు సహాయకం లేకపోవడం వల్ల ఈ యొక్క నష్టం జరుగుతుంది. ఈ యొక్క గొర్రెల కాపరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఆ యొక్క గొర్రెల కాపరి చాలా నష్టపోయినాడు. ఈ యొక్క ఆర్థిక ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిపిఐ పార్టీ తరఫున. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు.